మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మండలంలోని తిప్పాయిపాలెం గ్రామంలో బాధుడే బాధుడు కార్యక్రమం మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచి, ఆర్టీసీ ఛార్జీలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై అధిక ధరల భారం మోపుతున్నారని మండిపడ్డారు. చెత్త పన్ను వేసి, ఓటీఎస్ పన్ను వేసి, ఇసుక సిమెంట్ ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి, వివిధ రూపాల పన్నుల రూపంలో ప్రజలపై వేసి ప్రజల రక్తం తాగుతున్నారని, నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చలగటమాడుతున్నారు అని, జేబ్రాండ్ మద్యంతో ప్రజల ఆరోగ్యం జేబులు గుల్లా అయ్యే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం నాయకులు దూదేకుల మస్తానయ్య, వివిధ గ్రామాల తెలుగుదేశం నాయకులు, గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. అపూర్వ సహకారం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళా సోదరి మనులు, అక్కలు, చెల్లెళ్ళు, పెద్దమ్మలు, చిన్నమ్మలందరికీ కూడా మీరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా రోజుల తర్వాత మన గ్రామంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. వాస్తవాలు మీరు కూడా గమనిస్తా ఉన్నారు. తిప్పాయిపాలెం గ్రామ ప్రజలంటే ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక గౌరవం ఉంది, ఒక నమ్మకం ఉంది, ఒక మంచి ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు, మనకు తెలుసు. వాస్తవాలు ఏం జరుగుతూ ఉన్నాయో, ఏం జరిగాయో మీరు కూడా గ్రహిస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పి